వరుసగా నాలుగో ఏడాది పాఠశాలలు తెరిచే వేళకు విద్యా కానుక కింద కిట్స్ అందిస్తూ విద్యార్థుల అభ్యున్నత కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్కు అందరూ రుణపడి ఉండాలని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండవల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎంఈఓ నరేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డిఎన్ఆర్ పాల్గొని విద్యార్థులకు కిట్లను అందజేశారు. విద్యార్థులు కొంతమంది మాట్లాడుతూ తమ పట్ల ముఖ్యమంత్రి జగన్మామ చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే డిఎన్ఆర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలో ఉన్న పేద బడుగు పిల్లలు చక్కని చదువులు చదువుకోవడానికి అన్ని విధాలా ఆసరాగా ఉండేందుకు విద్య వైద్యం మీద అనేక వేల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఖర్చు పెడుతున్నారని చెప్పారు. విద్యా కానుకలో భాగంగా అందుకున్న కానుకలతో చక్కని చిరునవ్వులతో స్కూల్కి వెళ్తూ ఆ స్కూల్కి వెళ్లేటప్పుడు పేదవాడి బిడ్డలా కాకుండా జమీందారి బిడ్డలా వెళ్లాలని, చిన్నప్పుడు బుడిబుడి నడకల పిల్లవాడికి తల్లి చక్కని పౌష్టికాహారం ఎలా పెడుతుందో అంత గొప్ప బలమైన ఆహారం గోరుముద్ద రూపంలో అందిస్తూ ఉన్నత చదువుల కోసం అమ్మకు ఆసరాగా అందిస్తున్న అమ్మఒడి, ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అనంతరం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, జెడ్పీటీసీ ముంగర విజయ నిర్మల, సర్పంచ్ మెండా ఝాన్సీ, సర్పంచుల ఫోరం అధ్యక్షులు బేతపూడి ఏ శివరాజు, చేబోయిన వీర్రాజు, మెండా సురేష్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, పేరెంట్స్ కమిటీ చైర్మన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. వారందరూ కూడా మా జగన్మామ వచ్చిన తర్వాత మాకు సరికొత్త డ్రెస్సులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు, బుక్స్ ఇస్తున్నారు, నోట్ బుక్స్ ఇస్తున్నారు, అలాగే కావలసినటువంటి షూ టై అన్ని కూడా చక్కగా ఇస్తున్నాడు. చాలా ఆనందం పెంచుతున్నారు. అంటే జగన్మామ అంటే ఎంత ప్రేమో ఈ బిడ్డను చూస్తే తెలుస్తుంది. జగన్మామ చెబుతున్నాడమ్మా మీ అందరికి, చూస్తున్నారా, టీవీలో చూసారా, ఈ మధ్యన చూసారా, చూస్తున్నారా, టీవీలు చూస్తున్నారా, టీవీలు చూడటం వద్దు, మనకు చదివే వద్దు, మీ గురువులు చెప్పినటువంటి మాటలు వినండి, ఆ గురువులు చెప్పినటువంటి మీ పాఠాలు చక్కగా మీ బుర్రలోకి ఎక్కించుకుంటే మన జగనన్న చెప్పిన మీ జగన్మోహన్ గారు చెప్పినట్టుగా మీరు మంచి విద్యావంతులు అవుతారు. విద్యావంతులే కాదు, మంచి ఉద్యోగాలు చేసి మీ తల్లిదండ్రుల మీ కుటుంబంలో ఉన్నటువంటి పేదరికాన్ని మీరే ఆమెను దూరం తరిమి కొడతారు. అంతేనా? మరి బాగా చదువుకుంటారా? బాగా బాగా చదవాలి, బాగా ఆడుకోవాలి, బాగా నవ్వుకోవాలి, తల్లిదండ్రుల మాట బాగా వినాలి. మళ్ళీ స్కూల్కి వచ్చిన బయటికి గురువులు చెప్పిన మాట వినాలి చక్కగా. ఏమా మరి ఈరోజు మీతో నేను ఎక్కువ టైం గడపాలి, కానీ ప్రీతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నాకు ఎక్కువ ప్రోగ్రాం ఉన్నాయి, ఎక్కువ టైం ఉండలేకపోతున్నా. మరి అందరూ కూడా మీ గురువులతో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అలాగే హెచ్ఎం గారు, అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి మరి ఎంఈఓ గారు, మన ప్రజాప్రతినిధులైనటువంటి పెద్దలు చేయబోయిన వీర్రాజు గారు ఉన్నారు, అలాగే గోకర్ణ యాదవ్ గారు ఉన్నారు, మన ఎంపీపీ గారు రాము గారు ఉన్నారు, మన జెడ్పీడీసీ గారు విజయ నిర్మల్ గారు ఉన్నారు, మన సర్పంచ్ గారు. జిల్లా పరిషత్ స్కూల్ మండవెల్లిలో 10వ తరగతి చదువుతున్నాను. సభకి నమస్కారం. ఈ మహోన్నత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియమైన ఎమ్మెల్యే గారు శ్రీ 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 దూలం నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. నమస్తే సార్. ఈ రోజు అందరికి నమస్కారాలు. ఈ సభకు విచ్చేసిన అతిథి మహారథులకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకి నా నమస్కారాలు. నా తోటి బాలబాలికలకు నా అభినందనలు. ధరలు దోచలేరు, దొంగలెత్తుకు పోరు, భ్రాతృ జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర, లలిత సుగుణజాల తెలుగు బాల. ఎప్పుడో మా తాతయ్య గారు, మా నాన్నగారికి, మా నాన్నగారు నాకు చెప్పిన ఈ పద్యం ఈ రోజు నాకు గుర్తుకు వచ్చింది. ఏంటంటే మనల్నే కాకుండా ఈ ప్రపంచాన్ని కూడా అభివృద్ధి చేసేది విద్య మాత్రమే. అటువంటి విలువైన విద్యను మనందరికీ ఉచితంగా అందించిన అందిస్తున్న మా ముద్దుల జగన్మామయ్యకు నా పాదాభివందనం.